టీడీపీ పాలనలో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వచ్చాయన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. బడ్జెట్లోనూ వ్యవసాయానికి అధిక కేటాయింపులు జరిపి టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేశామన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్ని ఒకలా, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని ఒకలా చూస్తోందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రైతుల పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆయన. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. రైతుకి పెట్టుబడికి 50% అదనంగా మేము ఎంఎస్పీ ఫిక్స్ చేస్తున్నాము అంటున్నారు. అది వాస్తవం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ పండిన పంట 40% నౌఫాడ్ గారిగా కొంటామని చెప్పి ఇస్తున్నారు కేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చిన ప్రొడక్షన్లో 90% మీరు కొనేస్తున్నారు నాఫ్యాడ్ ద్వారా. అక్కడ ఒక పద్ధతి, ఇక్కడ ఒక పద్ధతి. ఇది కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి చాలా పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయము, ఇతర రాష్ట్రాలకు ఒక న్యాయము. అక్కడ రైతులే, ఇక్కడ రైతులే. దేశం మొత్తం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మోడీ గారిని. 130 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీ రాష్ట్రాలకు ఒక న్యాయము, ఇతర రాష్ట్రాలకు ఒక న్యాయం చేయమని చెప్పి ఎవరు చెప్పలా. ఇది న్యాయం కాదు, పద్ధతి కాదు అని చెప్పేసి మేము కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నుంచి అయినా కేంద్రం నిష్పక్షపాతంగా ఈ దేశంలో రైతులందరినీ ఒకే ఘాట కట్టేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.